ముందొచ్చిన చెవుల కంటే వెనకొచ్చిన కొమ్ములు ఆడి అన్నట్లుగా తెలుగుదేశం పార్టీలో ఎంతో మంది సీనియర్ నాయకులు ఉన్నా నన్ను మించిన మొనగాడు ఇంకెవడున్నాడు అన్నట్లు మాట్లాడుతున్నాడు నారా లోకేష్. రాజకీయ నాయకుడు అన్నాక చిన్న చితక కేసులు ఉంటాయి, వాడికి ఏమి కోర్టుల చుట్టూ తిరగాల్సింది ఉండదు, శిక్షలు కూడా పడవు. అలాంటి చిల్లర కేసులను చూపుతూ నా మీద 20 కేసులున్నాయని గర్వంగా చెప్పుకుంటున్నాడు లోకేష్. ఆ మధ్య టీడీపీ బహిరంగ సభలో మాట్లాడుతూ 20కి తక్కువ కాకుండా కేసులు పెట్టించుకున్న కార్యకర్తనే నా దగ్గరకు రావాలని, వారితోనే తాను మాట్లాడతానని ఆఫర్ కూడా ఇచ్చాడు. ఏ నాయకుడైనా కుర్రాళ్లకు బాగా చదువుకోండి, మంచి ఉద్యోగం చేసుకుని లైఫ్ లో సెటిల్ అవ్వండి అని చెప్తారు. కానీ లోకేష్ మాత్రం కేసులు పెట్టించుకోండి అని యువతను తప్పుదోవ పట్టిస్తున్నారని తల్లిదండ్రులు వాపోతున్నారు. తంబలపల్లిలో 42వ రోజు పాదయాత్ర సందర్భంగా బీసీలతో మీటింగ్ పెట్టాడు లోకేష్. అక్కడ ఒక యువకుడు లేచి లోకేష్ ను ప్రశ్నించాడు. ఆ యువకుడికి లోకేష్ కు జరిగిన సంభాషణ ఏంటో చూడండి. మిమ్మల్ని అడుగుతున్నా, జగన్మోహన్ రెడ్డి మీకు హామీ ఇచ్చాడు కదా? నా ఇస్తే మళ్ళీ ఇలా కేసులు పెడతారా? మళ్ళీ కేసులు పెడితే మళ్ళీ మేము పోవాలన్నా జైలుకి. సో లోకేష్ కు పైన కేసులు ఉంటే పర్వాలేదు, లోకేష్ జైలుకి వెళ్ళినా పర్వాలేదు. అవునా, మీతో పాటు మేము వస్తాం కదన్నా. రావాలి కదా, పోరాడాలి కదా. సినిమాలు చూసి యువత చెడిపోతుంది అని కొందరు నిపుణులు చెప్తూ ఉంటారు. కానీ లోకేష్ మాటలు విన్నా కూడా అదే పరిస్థితి ఎదురవుతుందని యువకులను హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే కేసుల్లో ఇరుక్కుంటే కోర్టుల చుట్టూ తిరిగి తిరిగి బతుకు బస్టాండ్ అవుతుందని సూచిస్తున్నారు.